Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. పాకిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ అధికారుల సహా ఏడుగురు సిబ్బంది మృతి చెందారు. ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని ఉత్తర వజీరస్థాన్ లో ఈ దాడి జరిగింది. ఐదుగురు సైనికులు సహా ఒక లెఫ్టినెంట్ కర్నల్, ఒక కెప్టెన్ చనిపోయినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదుల్ని మట్టబెట్టినట్లు తెలిపింది. ఉగ్రవాదులు ముందుగా భారీగా పేలుడు పదార్థాలను అమర్చిన వాహనంతో సైనిక పోస్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఆఫీసర్లు మరణించినట్లు పాక్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదులపై కాల్పులు జరపగా ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపింది. కాగా కొత్తగా ఏర్పాటు చేసిన జైషే పురాస్ అనే మహమ్మద్ సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. తొలుత ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. అది విఫలమైన తర్వాత పేలుడు పదార్థాలతో చెక్ పోస్టుని ఢీకొట్టారని పాక్ ఆర్మీ తెలిపింది. ఆ తర్వాతే ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయని వివరించింది. ఎదురు కాల్పుల్లో లెఫ్టినెంట్ కర్నల్ సయ్యద్ హాషిఫ్ అలీ, కెప్టెన్ మహమ్మద్ అహ్మద్ బదర్ మరణించినట్లు పేర్కొంది. ఇతర టెర్రరిస్టుల్ని అంతమొందించేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దాడి జరిగిన ఖైబర్ పక్తోవా ఫ్రాన్స్ ముఖ్యమంత్రి ఆలీ అమిన్ గండాపూర్ ఆర్మీ సిబ్బంది మరణానికి సంతాపాన్ని తెలిపారు. ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని ఖైబర్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్రంగా పెరిగాయి. గత 6 ఏళ్లతో పోలిస్తే అధికంగా ఉగ్రదాడులు జరిగాయని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ తెలిపింది. ఈ రీసెర్చ్ ప్రకారం 2023లో పాక్ లో 789 ఉగ్రదాడులు ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాల్లో 1524 మంది మరణించినట్లు, 1463 మంది గాయపడినట్లు సమాచారం. బలూచిస్తాన్ ఫ్రాన్స్ లోనే అధికంగా దాడులు జరిగాయి. మొత్తం మరణాల్లో 90%, మొత్తం దాడుల్లో 84% ఇక్కడే జరిగాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.